Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pushpa Srivani ST kada shakichina High Court. Andhra Pradesh Upa Mukhyamantri Pamula Pushpa Srivani kula dhruvikarana vivadam anuhya malupu tirigindi. Vijayanagaram jilla Kurupam niyojakavargam nunchi podi chesi gelichina ame అసలు ఎస్టీ కాదని పదవి నుంచి ఆమెను తొలగించే విషయమై ఎన్నికల సంఘం గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు అనూహ్యంగా స్పందించింది. డిప్యూటీ సీఎం సహా సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పుష్పశ్రీవాణి పదవి నుంచి తప్పుకోవలసిందేనంటూ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కురుపాం నియోజకవర్గం నుంచి గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతోన్న పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని చాలా కాలంగా వివాదం నడుస్తోంది. పుష్పశ్రీవాణి సోదరి రామ తులసిని నాన్ ఎస్టీగా గుర్తిస్తూ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. అయితే సర్కారీ కులువు నుంచి సోదరి తొలగింపు కులానికి సంబంధించిన వివాదం కాదని నాన్ లోకల్ అంశమని తాము ముమ్మాటికి ఎస్టీలమే అని శ్రీవాణి వాదిస్తూ వచ్చారు. తాజాగా శ్రీవాణి ఎస్టీ హోదాపై ఓ రిటైర్డ్ టీచర్ మరో పిటిషన్ దాఖలు చేయగా దానిని విచారించిన హైకోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పుష్పశ్రీవాణి ఎస్టీ అంటూ తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం చెల్లదని ఓ రిటైర్డ్ అధ్యాపకురాలు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పుష్పశ్రీవాణి ఎస్టీ అంటూ తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం చెల్లదని ఆర్డీఓ ఆ పై స్థాయి అధికారి ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుందని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. పదవికి ఆమె అనర్హతను తేల్చే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గవర్నర్ ముఖ్య కార్యదర్శి అభిప్రాయం తీసుకోవాల్సిందిగా కోర్టును కోరారు. పుష్పశ్రీవాణి శాసనసభ్యత్వానికి అనర్హరాలిగా తేల్చే విషయంలో రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలంటూ అఖిల భారత దళిత రైట్స్ ఫోరం 2019 అక్టోబర్ 4 గవర్నర్ వద్ద పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. పుష్పశ్రీవాణి సోదరి రామ తులసిని నాన్ ఎస్టీగా పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సోదరి ఎస్టీ కానప్పుడు శ్రీవాణి మాత్రం ఆ హోదాను అనుభవించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. కాగా పాముల పుష్పశ్రీవాణి పదవికి అనర్హతను తేల్చే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గవర్నర్ ముఖ్య కార్యదర్శి అభిప్రాయం తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పుష్పశ్రీవాణితో పాటు ప్రతివాదులుగా ఉన్న అందరూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ జనరల్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, బొట్టాయిగూడెం తహసీల్దార్లు నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నారు. దీనిపై కుల ధృవీకరణ విషయంలో హైకోర్టు నోటీసులు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పల నరస పాడేరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పుష్పశ్రీవాణి చెల్లెలు రామ తులసి ఎస్టీ కాదని నిర్ధారించి టీచర్ పోస్ట్ నుంచి తొలగించారని, చెల్లెలు ఎస్టీ కానప్పుడు అక్క ఎస్టీ ఎలా అవుతుందని అప్పల నర్స ప్రశ్నించారు. తాజా హైకోర్టు నోటీసులపై ఏపీ డిప్యూటీ సీఎం స్పందించాల్సి ఉంది.